हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल सचिवालय उद्योग यूनिफॉर्म सो नी विषय गुरी सचिवालय सिबंदी अंटे इकड़ मोदटि नोटिफिकेशन रेंडो नोटिफिकेशन की चंदिनटुवंटि सचिवालय अभ्यर्थुलु सिबंदी नीन असला सचिवालय सिबंदी एंतमंदि उन्नारु परीक्ष राशि ఈ ప్రొబేషన్ పీరియడ్కి డిక్లేర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ విషయాల గురించి నేను చాలా స్పష్టంగా కూడా నేను చెప్పాను, గతంలో కూడా నేను చెప్పాను. ఈరోజు ప్రభుత్వం చూడండి, పరీక్ష రాసినటువంటి సచివాలయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, రెండో నోటిఫికేషన్ రాసినటువంటి వారు ఉన్నటువంటి వారు ఉన్నారో, మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నా. ఎస్, మీరు చెప్పింది కరెక్టే అన్నా. గతంలో నేను మీరు కావాలంటే యూనిఫామ్కి సంబంధించి మీరు చూడండి, పాత వీడియోల్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను. అలాగే 13 జిల్లాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది మొదటి రెండు నోటిఫికేషన్లు కలిపి మొత్తం ఓవరాల్గా ప్రభుత్వం ఏం చెప్పింది నిన్న కూడా చెప్పారు. 121,000 మంది అన్నారు, 121,518 అన్నారు. కానీ ఇక్కడ మీరు చూస్తే గ్రామ వార్డు సచివాలయాలలో, సో గ్రామ వార్డు సచివాలయాల్లో 104,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అర్థమవుతుందా, 104,000 మంది అంటే అంతమంది చేస్తుంటే అసలు ప్రభుత్వం ఎన్ని పోస్టులు ఇవ్వాలనుకుంది? ఆ విషయం మీకు తెలుసా? 160,000 పోస్టులు ఇవ్వాలి. సో నేను దీనికి సంబంధించి నేను చాలా క్లియర్గా అందరికీ కూడా నేను చెప్తాను. సో 160,000 పోస్టులు ఇవ్వగా 100,000 కేవలం 104 ఇచ్చారు. అంటే ఇంకా చూడండి, 95,000 మందికి యూనిఫామ్ వస్త్రాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ నెల 25 కల్లా వారికి అందజేస్తామని గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులకు తెలిపారు. అంటే ఎంత స్పష్టంగా చెప్తుంది అంటే ప్రభుత్వం ఇక్కడ పురుషులకు స్త్రీలకు అంటే సులభంగా గుర్తించాలి, వీళ్ళు సచివాలయ సిబ్బంది అని సులభంగా గుర్తించడానికి ఈ యొక్క యూనిఫామ్ ఇచ్చామని. అంటే ఒక కోడ్, ఒక ఐడెంటిఫికేషన్ కోడ్ అన్నమాట ఇది. సో దాని గురించి ఏర్పాటు చేసినట్టుగా స్పష్టంగా చెప్తుంది. ఓకే, మనం వారికి ఇచ్చినందుకు మనం సంతోషపడాలి ఆ విషయంలో. సో గుర్తించడానికి అంటే ప్రభుత్వం అనుకున్నటువంటి ఆలోచనలు, సో ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచనలు వేరు. కానీ ఇక్కడ అసలు రియాలిటీగా ఎంతమంది సచివాలయ సిబ్బంది ఉండాలి, ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు నేను ఈ నెల 12వ తారీఖు గుంటూరు దగ్గర పేరుచెర్ల ఉంది కదా, పేరుచెర్ల డిఫెన్స్ అకాడమీ, చరితారెడ్డి డిఫెన్స్ అకాడమీకి వస్తూ ఉన్నాను. సో ఈ విషయాల గురించి చాలా చక్కగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి.